अखिला ओ अखिला अखिला ओ अखिला। ఈ నెలలో సరైన ముహూర్తాలు లేవనుకుంటాను. ఏమిటి వేళాకోళమా? నేనెందుకండి మిమ్మల్ని వేళాకోళం చేస్తాను? మీ మొహం చూసినప్పుడే అక్కడ ఇలాంటిదేదో జరిగుంటుందని నాకు అర్థమైపోయింది. ఏమిటి అంతేనా? ఇలా చూడు, ఏదేమైనా బావమని చూడనే, కానీ పిల్లాన్ని పెంచడమే చేత కాలేదు. నేను నా కొడుకు విఘ్నేశ్ను పెంచుతున్నాను చూడు, ఎదురొక్క మాట మాట్లాడతాడా? వెళ్లి నూతులో దూకు అంటే దూకుతాడు, అక్కడ మొత్తం తలకిందులు. ఆ అబ్బాయి గౌరీ మన అమ్మాయిని వద్దన్నాడంట, ఈయన సరే అన్నాడంట. ఏమిటే ఇది? ఆ అబ్బాయి చాలా బాగా చదువుకున్నాడు. మన గాయత్రే పదో క్లాస్ చదివేటప్పుడే బడి పూనని గట్టిగా మొండికేసి వదిలేసింది. ఈ కాలం కుర్రాళ్ళు అమ్మాయిలు ఉద్యోగానికి వెళ్లేంత కాకుండా కొంతన్నా చదవాలని కోరుకుంటారు. నీ చుట్టాలింట్లో పిల్లనివ్వాలని నీకు ఆశ, అది మనసులో పెట్టుకుని సపోర్ట్ చేసి మాట్లాడావు, నేను మనిషినే కాను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేనేమి నా చుట్టాల్లోనే ఇవ్వాలంటల్లా. కూతురికి వయసు అయిపోతుంది, ఏదైనా మంచి సంబంధం కుదిరితే చాలనుకుంటున్నా. నాన్న, ఏంటి? మజ్జిగ తీసుకున్నానా? అవును. మీ అక్క ఏమంది? ఏమిటి ఆలోచిస్తున్నారు? అక్క ఎక్కువ కోరుకుంది, కానీ గౌరీ శంకరే మన అమ్మాయికి చదువు లేదని వద్దన్నాడు. నాన్న, బావెంతవరకు చదివాడు? ఇప్పుడు ఆ చదువు చదివి వాడిని చేసుకుపోతావా? వెళ్ళు. తన్నెవరు అంత ఎక్కువ చదవమన్నారు? వాడికి చదువు వచ్చింది, చదివాడు. అందుకే చదవే చదవే అని తల బాదుకున్నాను, విన్నావా? పోమ్మా, పెళ్లికి చదువుకి ఏం సంబంధం? ఉంది ఉందంటున్నారే, అందుకే నిన్ను వద్దనేశాడు. వచ్చిన కోపంలో కోతలు పూర్తవగానే చేలు వాళ్ళకి అప్పగిస్తా అన్నాను. ఇక మీద చుట్టరికం వద్దు, ఏం వద్దని చెప్పొచ్చేసాను. ఏమండి ఎందుకు తొందరపడి మాట్లాడొచ్చేసారు? ఇలా చూడండి, మన అమ్మాయిని సరైన వాళ్ళు వచ్చి అడుగుతున్నారంటే ఏమిటి అర్థం? మీ అక్కయ్య వాళ్ళ పొలాలు చూస్తూ మనం దర్జాగా ఉన్నందువల్లేనండి. అదంతా వాళ్ళకిచ్చాక ఏం చేద్దాం? తర్వాత కనీసం ఎవరు పలకరించరు. మనమేమీ బిచ్చమెత్తుకోం, మనకు కూడా 50 ఎకరాలున్నాయి. తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చాను అని వచ్చేప్పుడు ఫీల్ అయ్యాను అంతే. అందుకే మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలంటారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నా కూతురు ఆ ఇంటి కోడలు కాకపోయినా పర్వాలేదు, ఆ ఆస్తి నా చేయి దాటిపోకూడదు. దారికో దారి వెతుకుతాను చూడు. చాలేవే, కొద్దిగా వెయ్. నువ్వు బాగా ఆకలితో ఉంటావు, కూర్చుని తిను. నేనెప్పుడో తిన్నాను, నువ్వే లేటు, నువ్వే తిను. ఏమని చెప్పాలే, ఉదయం నుంచి ఒకటే పని, ఇప్పుడే టైం దొరికింది. అవును, రాము ఏడి? గుడికెళ్ళొస్తానన్నాడు. సవ్యంగా చదువుతున్నాడా? చదువుతున్నాడు, కానీ చదువు కంటే మాటలెక్కువ. మొదటి నుంచి మాటలు అలవాటు అయ్యుంటాయి పాపం. రాము వాళ్ళ నాన్న మాధవ శాస్త్రి, ఆయన లొడలొడ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కంటే వీడెంతో మేలు, లోకజ్ఞానం కాస్త ఎక్కువగా ఉంది వీడికి. అడుగో వచ్చేసాడుగా, రారా రాము, రా కూర్చో, గుడికెళ్ళొస్తున్నావా? అవును గుళ్ళు. అయ్యో, ఒకటే జనం. ఏం కోరుకున్నావు? బయట వదిలేసిన నా చెప్పులు భద్రంగా ఉండాలని కోరుకున్నాను. ఇక నుంచి చెప్పులు వేసుకుని పోకు. రేపటి నుంచి అలాగే వెళ్ళాలనుకుంటాను. ఏ అలా మాట్లాడుతున్నావు? చెప్పులు పోయాయిగా మరి. పోగొట్టుకొచ్చాడు చూడు. సరే తిను. వద్దు బామ్మా, నాకు ఆకలిగా లేదు. ఖాళీ కడుపుతో ఉండకూడదు, రెండిడ్లీ అన్నా తిను. వద్దు బామ్మా. పరశురాం పరశురాం, నా చేయి చూస్తానని చాలా రోజులుగా మోసం చేస్తున్నావు, ఇప్పుడైనా చెప్పొచ్చుగా? నేను అప్పుడే చెప్పాను కదా అఖిల, ఇది ఆర్డినరీ చేయి కాదు, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే చెప్పాలి అని, లేకపోతే ఫలించకుండా పోతుంది. అవును, అందరికి చూసినట్టే నా చేయి చూసి చెప్తారు, దానికి ఎందుకు టైం రావాలి? చెప్పు. తేరా, అదెంతో ఆశగా అడుగుతోంది చెప్పమని, చెప్పరాదు? ఇందులో ఏముంది పెద్దగా కనిపెట్టి చెప్పడానికి? ఉన్నది ఉన్నట్టు చెప్తావు, చెప్పు. ప్లీజ్ పరశురామ్, నాకు తెలుసుకోవాలని కోరిక ఉంది, చెప్పు. వాడు చెప్తాడులేవే, రే చెప్పు. బామ్మా, అఖిల చేతిరేఖలు చూడటం సాధారణ విషయమా? ఇది భగవంతుని సంబంధించిన విషయం, ఎప్పుడు కాలం కలిసి వస్తుందో అప్పుడే చెప్పగలుగుతాం. చూడు మామ్మా, వీడు ఇలా వాగిపోతున్నాడేమిటే? ఏమిటే వెంటనే మొహం మార్చుకుని ఉసురుమంటావు? వాడెళ్తే వెళ్ళని, వాడికంటే పెద్ద జ్యోతిష్కుడి దగ్గరికి నేను తీసుకెళ్తాను. నవ్వవే, నా బంగారం. ఆ
వర్ష, ఏ వర్ష, వర్ష ఏమింది నీకు? ఏ వర్ష, వాట్స్ రాంగ్? కోట్లో ఎంత పనుందో తెలుసా? నువ్వు ఫోన్ చేయగానే అన్ని అలాగే వదిలేసి తినగా నీకోసం వచ్చాను. కమాన్ వర్ష. గౌరీ, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా లేదా? ఎందుకు సడన్ గా నీకే డౌట్? నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నట్టయితే నా లవ్ కి రెస్పాన్స్ ఉండాలి, నాకు మర్యాద ఉండాలిగా. నీకు నేను ఏం మర్యాద ఇవ్వకుండా వదిలాను. నాకు సర్వం నువ్వేనని నిర్ణయించుకున్నందువల్లే నిన్ను తీసుకెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళందరూ కూడా మన లవ్కి అగ్రీ అయ్యారు కదా. ఇంకా ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వే చెప్పు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను నచ్చాను కదా, మరెందుకు ప్రభాశంకర్ మాత్రం నాకు మర్యాద ఇవ్వడం లేదు? ఉషా నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను ఎంత హ్యాపీగా వెళ్ళానో తెలుసా? మీ తమ్ముడు వస్తాడని తెలుసుంటే నేను వెళ్లేదాన్ని కాదు, నేను తనకు వద్దని కాబోయేదాన్ని. నలుగురు ముందు నాకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం ఏమిటి? ఐఎమ్ సారీ వర్ష, వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. వాడు కాస్త రిజర్వ్ టైప్, డిట్టో మా నాన్నలాగా, కానీ మనసులో ఏమీ ఉండదు. ఎమోషనల్గా మాట్లాడతాడు. వాడికి మీద నీతో మర్యాద తక్కువగా మాట్లాడు, అందుకు నేను గ్యారంటీ. ఓకేనా? ఇంటికి వెళ్ళగానే ముందండి పట్టుకొని ఎందుకు నా వర్షం ఎదిరించి మాట్లాడమని నిలబెట్టి అడుగుతాను. ఓకేనా? ఇలా చూడండి, ఇదే లాస్ట్ టైం. ఇక మీదట మీ తమ్ముడు మర్యాద లేకుండా నడుచుకుంటే నీ నూరికే వదిలిపెట్టను. ఓకే వర్ష, ఇక మీద వాడితో మాట్లాడే మాట్లాడు, రైట్? నా కొట్లో కాస్త పనుంది, నేను నిన్న ఇంట్లో డ్రాప్ చేసి కొట్టుకు వెళ్ళాలి. ఈవినింగ్ మన డ్రైవింగ్లో మీట్ అవుదాం. ఓకే, రిలాక్స్, కమ్ ఆన్, లెట్స్ గో. నీకోసం చేసుంచిన టిఫిన్ వేస్ట్ అయింది. ఏంటో తిరగలేదు అఖిల, ఈ మధ్య ఆకలి వేయటం లేదు. చెయ్యదులు, ఏంటిది చెయ్యదులు అంటున్నారా? నువ్వంటే నాకెంతో గౌరవం ఉంది, ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తావు అనుకోలేదు. నువ్వు చేయి చూడు చేయి చూడు అడిగినందువల్లే కదా నేను చేయి పట్టుకున్నాను. నేను వచ్చి నీకు జ్యోతిషం చెప్తాను, జ్యోతిషం చెప్తాను అన్న. జ్యోతిష్కుంటే చేయి పట్టుకునే ఫలితాలు చెప్తాడు. అందుకని కోపడితే ఒంట్లో బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి పట్టుకుని పరీక్ష చేస్తాడు. అందుకని కోపం వచ్చి కొట్టేస్తావా? నేను ఎంతో మందికి జ్యోతిషం చెప్పాను, ఇటువంటి చేయి నేను చూడలేదనుకో. కోటలో ఒక్కళ్ళకే ఇటువంటి రేఖలు ఉంటాయి, దానికి మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముద్దిచ్చాను, చిన్నపిల్లకి ముద్దిచ్చినట్టుగా. అది నువ్వు తప్పుగా తీసుకుంటే నేనేం చేయను? నీకేం జరుగుతుందో నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా పోతావు. పో, నాకేంటి? గోల్డెన్ హ్యాండ్, సిల్వర్ రేస్, ఇటువంటి చెయ్యి కోట్లలో ఒక్కళ్ళకే ఉంటుంది. నువ్వు కోటీశ్వరాలు కాబోతున్నావు, డబ్బు వర్షంలో కొరవబోతోంది.
అష్టలక్ష్ములు తాండవం మాడతారు. ఏం ఐశ్వర్యం, ఏం ఐశ్వర్యం! అఖిల, నీకు రాజయోగం పట్టబోతోంది. ఏవే, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఏమిటలా ఆకాశంలో వెతుకుతున్నావు? తోక పొడుగ్గా ఉన్న అందమైన నల్లపిచ్చుకొకటి నన్ను క్రాస్ చేస్తూ వెళ్ళింది. పొడుగుతోకున్న నల్లపిచ్చుక కుడిపక్క నుండి ఎడంపక్కకు ఎగురుతూ వెళితే మంచి అదృష్టం కలుగుతుందని మా తండ్రి గారు తరచూ అనేవారు. అఖిల, నువ్వు నిజమే చెప్తున్నావా? నేనెందుకు నీకు అబద్ధాలు చెప్పాలి? ఇటువంటి చేతిని నీ లైఫ్లో ఇంతవరకు చూడనే లేదు. నువ్వు ఖచ్చితంగా కోటీశ్వరాలు కాబోతున్నావు. నేను చెప్పింది ఫలిస్తే నాకేమిస్తావు? ఫలించని. రండి సార్, కూర్చోండి. సార్, కొత్తపేటలో ఏదో చిన్నది ఒక హోటల్ పెట్టుకున్నాను. మంచిదే. అది మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన విషయం మీతో డిస్కస్ చేయాలని ఇప్పుడు వచ్చాను. రే, ఇలా రారా. అవును, ఇక్కడ ఓనర్ నువ్వా నేనా? ఇక్కడ ఓనర్ మీరా సార్? అవును. ఏంటి గురు అలా అడిగావు? ఎప్పుడు నువ్వే గురు ఓనర్వే. సపోజ్ ఓ యాక్సిడెంట్లో నువ్వు చచ్చావంటే అప్పుడు నేను ఓనర్ అవుతాను. ఓరి నీదుంప దగా, నీకు ఆ కోరిక కూడా ఉందే? రే, నే చచ్చిపోను రా, నువ్వే దాస్తావు. ఏయ్, ఊరుకోండాయా. ఓ మంచి విషయం గురించి మాట్లాడదామని వస్తే ఇక్కడ చావేనంటాయా? క్షమించండి సార్, ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏంటి? తాత చచ్చాడు, సమాధి కట్టాలి. ఆ కాంటాక్ట్ మీకు ఇద్దాం కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానయ్యా. ఏయ్, లేవరా. ఏంటి సార్, కస్టమర్స్కి కాస్త మర్యాద ఇచ్చి మర్యాదగా మాట్లాడండి. రాస్కెల్, నీకేంట్రా మర్యాద ఇచ్చేది? లాగొకటి ఇచ్చానంటే నువ్వు నీ తాత దగ్గరికి వెళ్ళి పడతావు, అప్పుడు ఆయన పక్కనే నీకు ఓ సమాధి కట్టాల్సి వస్తుంది. లేవరా అంటే ఎరా, చూడటానికి మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళలా లేవా? సమాధులు కట్టే వాళ్ళ ఉన్నావట్రా. ఊళ్ళో అట్టాగే మాట్లాడుకుంటున్నారండి. అవును. రే, ముందు వీళ్ళు మెడబడుకుని బయటికి గంటు, అనవసరంగా నేను హంతకుండా అయ్యేట్టున్నాను. చంపుతానంటావా? చంపేంత ధైర్యం నీకుందంటాయా? ఏయ్, హత్య గురించి నీకేం తెలుసాయా? నీకేం తెలుసాయా? నాకు తెలుసు. నాకు తెలుసాయా? ఇప్పుడే మా తాతని హత్య చేసి తిన్నగా ఇక్కడికి వచ్చా. ఆయన ఆత్మకు శాంతి కలగొద్దు, అందుకనే 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నా. సమాధి పని పూర్తి కాని వచ్చి మీ సంగతి తెలుస్తా, వస్తా. ఏంటి గురు, చక్కటి ఛాన్స్ వదిలేసావు. ఎరా, సమాధి కట్టడం చక్కటి ఛాన్సా? అది హత్య చేశానంటున్నాడు. ఆ అదృష్టం కలిసి వచ్చే టైంలో నన్ను జైలుకు పంపాలని చూస్తావేరా? ఏంటి గురు ఇది, 25,000? ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళినా కూడా నా జీతం బాకీ వసూలు అనేట్టుండదు కదా. నీకు పార్వతమ్మ ఆస్తిలో వాటా వద్దా? అమ్మ, అందులో వాటా ఇవ్వకుండా నిన్ను వదులుతానేంటి? మరి ఇక జీతం మాట ఎత్తకు. తర్వాత ఇలాంటి మనుషులు ఎవరన్నా వచ్చారనుకో, వాళ్ళని లోపలికి రాని ఒకరా, తన్ని తగిలేసేయి. ఏం గురు బిజినెస్ చెడగొట్టుకుంటావు? అవును, మంచి బిజినెస్. పార్వతం ఇల్లు అమ్మితే మినిమం 50 లక్షలు వస్తుంది. నేను ఊహాలోకాల్లో విహరిస్తున్నాను రా. ఈ పోరాపెట్టాను చూసినప్పుడల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఉంది. గురు, త్వరగా పార్వతం ఇల్లు అమ్మి, నాకు కూడా ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టే ఉంది గురు. అవునా? అప్పుడు నువ్వు విహరిస్తూ ఉండు, నేను ఫోన్ చేసి వస్తా. Thank you.
ఎవరైనా కాల్ తొక్కుతున్నారు. అమ్మా, అయ్యో నానా, నానా త్వరగా రా, ఇలా చూడు నానా. రామో, ఈ అర్ధరాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటా గోలా? అడుగుతున్నాను కదా. ఎవడైనా దొంగ కింద వచ్చాడా? గొడవ పడుతున్నట్టున్నారే. నువ్వు చుట్టూ తిరుగుతున్నాడేమిటి? అయ్యో ఏంటి? అఖిల, ఏమిటి రాత్రి వేళ అందరూ కలిసి గొడవ పెడుతున్నారు? ఏం జరిగింది? అటు చూడు. ఎటు? మన రాములా ఉన్నాడు కదే. ఉన్నాడు ఏమిటి? రామునే. జాగ్రత్త. అయ్యో